దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 23వ కీర్తన 4వ చరణము. నీవు నాకు తోడై ఉండువు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరికీ కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుల వారు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక మనందరి ఎడల ఆయన ఉన్నతమైన కృపను దయచూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉండి మన పక్షమునందు మనకు సహాయకునిగా ఉంటారు. మనకున్న వారందరూ మనలను చేయి విడిచిన చివరకు మన సొంత తల్లిదండ్రులే మనకు దూరమైనను యెహోవా ఎన్నడును మనలను విడువక, క్షణమైనను మనలను ఎడబాయక మనందరినీ చేరదీస్తారు. ఆయన మనకు తోడుగా ఉండగా గాఢాంధకారపు లోయలలో మనము సంచరించినను మనకంటే బలిష్ఠులైన శత్రువులు మన చుట్టుముట్టి మన ఎదుట నిలిచి మనలను కలవరపరచినను మనకు ఏ అపాయమును కలుగకుండా ఆయన దుడ్డుకర్రతో ఆయన దండముతో మనలను ఆదరించి మన ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనలను విమోచించి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరచి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో మనందరినీ నడిపిస్తారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మనకు తోడుగా మన చెంతను నిలిచి ఉండాలంటే మొదటిగా ప్రభువు మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచు ఆయనకు అనుకూలమైన భక్తిని చేయుచు ఆయన మాటకు సంపూర్ణముగా విధేయతను చూపుచు మన పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి. రెండవదిగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహ్యించుకొని మన గుడారాలలో ఉన్న దుర్మార్గతను పాపమును పూర్తిగా తొలగించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ శుద్ధ హృదయముతో ప్రార్థించు వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. నేను మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. యుగ సమాప్తి వరకు సదాకాలము మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.